फ्रेंड्स वेलकम बैक टू सुमा संदीप ब्लॉग्स सो ई रोजु ओक इंट्रेस्टिंग वीडियो तो मैं मुंदुकोच्चा एवरना सर वीडियो फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ मा चैनल सब्सक्राइब चेसुकोंडी सुमा संदीप ब्लॉग्स सो ई रोजु ओक इंट्रेस्टिंग टापिक एंटंटे गार्डन गार्डन एवरिकी नच्चदु चेप्पंडी नाकु कूडा चाला इष्टं ना इंट्रेस्ट मेन गा गार्डन टेलरिंग आर्ट्स क्राफ्ट्स अन्नी उन्नायि सो ई रोजु इंट्रेस्टिंग थिंग एंटंटे मा मदर गार्डन चूपिद्दाम अनुकुंटुन्नानु तानु विलेज लो उंटारु सो तानु ओक वीडियो चेसि नाकु पंपिंचिंदी मीरु चूडंडी तानु एन्नी ट्रीस पेट्टिंदो एन्नी प्लांट्स लीफी वेजिटेबल्स फ्रूट्स फ्लवर्स अन्नी रकाल फ्रूट्स वेजिटेबल्स फ्लवर्स पेट्टिंदी दादापुगा ओक 100 वेरैटीस आफ् प्लांट्स उन्नायि तन दग्गर सो आ वीडियो चूसी मीरु चेप्पंडी एला अनिपिस्तुंदो मीकु सो पदंडी वेळ్లి చూసేద్దాం ఓకేనా నమస్తే అండి నా పేరు ఉమాదేవి అండి సుమా వాళ్ళ మమ్మీ నండి నేను సుమా వీడియోల ద్వారా నేను కొన్ని చెట్లు మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చానండి నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి నేను కొన్ని కొన్ని కూరగాయ మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు కొన్ని ఆకుకూరలు ఇలాంటివన్నీ స్టార్ట్ చేశానండి మీకు చూపిద్దామని చాలా ఇంట్రెస్ట్ తో మీ ముందుకు వచ్చానండి చూడండి చూపిస్తాను కొన్ని చూపిస్తాను చూడండి చూపిస్తాను ఇది మందారం అండి ఇది ఇదో చూడండి రెక్క మందారం పింక్ కలర్ మందారం అండి ఇది ఇది చిన్న చెట్టైనా కూడా చూడండి చెట్టు నింద ఎన్ని పూలు ఉన్నాయో చూడండి చాలా కొమ్మ కొమ్మకి రెండు రెండు పూలు ఉన్నాయి చూడండి ఇదండి ఇది మందారం ఇది ఒక చిన్నది రెక్క మందారం అంటారండి దీన్ని ఇలా ఇలా చూడండి ఇది కనకాంబరాలండి ఇది ఒకటే చెట్టు అండి ఈ చెట్టుకి చాలా పూలు పూసిందండి నిన్ననే కొన్ని పోసాము మళ్ళీ ఈరోజు ఈ పూలు వచ్చాయండి ఇది బాగా ఒక మూర పూలు దాకా వస్తాయండి బాగా కనకాంబరాలండి ఇవి ఇది మాకు కూరగాయల చెట్టు అండి చిక్కుడు చెట్టు కొంచెం మాకు ప్లేస్ ఉంది మా మట్టి నేల ఉందండి ఎక్కువగా లేదు మాకు కొద్దిగా ఉంది దానిలో ఇట్లా చిక్కుడు చెట్టు వేసేసి పైకి అందించామండి బాగా బాగా ఇలా గుత్తులు గుత్తులు చిక్కుడుగాయలు బాగా వస్తున్నాయండి చాలా చాలాసార్లు కోసామండి ఇప్పుడు ఇగో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా వస్తున్నాయండి ఇది ఇది గణుపు చిక్కుడు అంటారండి దీన్ని ఇదండి ఇది చూడండి ఇటు చూడండి ఇది మందారం ఇది వంకాయ చెట్టు అండి వంకాయ చెట్లు మాకు ఇంకా కొన్ని పైన కూడా ఉన్నాయండి ఇది కింద వరకు చూపిస్తున్నా ఇది ఒకటే చెట్టు అండి ఇది మోటుమల్ల వంకాయలు అంటారండి చాలా కాసిందండి ఇప్పటికి మొత్తం మొన్ననే కోసామండి అందుకే మీకు చూపించలేకపోతున్నా అంత ఫ్రూటింగ్తో ఉందండి చూడండి ఇది ఫ్లవరింగ్ చూడండి కొన్ని కాయలు వచ్చేసినాయి ఇట్లా ఇలా వచ్చినాయి చూడండి ఇలా ఫ్రూటింగ్ ఇలా వచ్చినాయండి కొన్ని ఇంకా మొత్తం ఈసారి కాయలు వచ్చినప్పుడు మీకు అన్నీ చూపిస్తానండి ఇకపోతే ఆకుకూరలండి ఆకుకూరలు మేము నాలుగు రకాలు వేసానండి చూడండి ఇది చుక్కకూర అండి ఇది చుక్కకూర ఇది చుక్కకూర అండి మొన్ననే కోసాము మళ్ళీ ఇది తోటకూర అండి ఇది మామూలు పెరుగు తోటకూర అంటారండి దీన్ని ఇది కూడా కోసాను కోసాము మళ్ళీ ఎగురు వస్తుందండి ఇది ఇటు వచ్చేసి ఇక్కడ కొన్నగంట ఆకండి ఇది ఇదంతా కొన్నగంట ఇది కూడా కోసాను మళ్ళీ అంతా ఇప్పుడు ఎగురు వస్తుంది ఇప్పుడు ఎండాకాలం కదండి కొంచెం లేటుగా వస్తుందండి ఎగురది ఇది వచ్చేసి కొయ్యి తోటకూర అంటారండి దీన్ని దీన్ని కొయ్యి తోటకూర అంటారు ఇది కూడా బాగా మంచిగా పప్పులోకి దానికి బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇది ఈ నాలుగు రకాల ఆకుకూరలు వేసామండి ఇంకా కొత్తిమీర పుదీన పైన వేసామండి అవి తర్వాత మీకు చూపిస్తాను మందారం అండి మందారాలు ఇది రెక్క మందారం అంటారు ఇది చాలా దేవుడికి చాలా పూలు పూస్తున్నాయి దీనిలోనే ఇంకోటి ముద్ద మందారం కూడా వేసామండి ఇది కొన్ని ఇలా ఉంటుంది పువ్వు ముద్దగా ఉంటుంది ఇంకా ఇచ్చుకోలేదు రేపు పొద్దున అయితే ఇచ్చుకుంటుంది ఇప్పుడు మొగ్గగా ఉందన్నమాట చూడండి చూడండి ఇదిగోండి మొగ్గ చూడండి ఎంత పెద్ద మొగ్గనో ఇది చాలా పెద్ద మొగ్గ అండి దాదాపు ఒక ఐదు ఆరు మొగ్గల వరకు ఉన్నాయండి ఇది ఇది ఒక మొగ్గ అండి ఇది ఒక మొగ్గ అండి పోతే మీకు ఒక ముఖ్యమైన చెట్టు చూపిస్తానండి ఇది మిరియాల చెట్టు అంటారండి ఇది ఈ చెట్టు కింద వేసాను చూడండి మిరియాల చెట్టు ఇది ఇవి నల్ల మిరియాలండి నల్ల మిరియాలు రెండు రకాలు ఉంటాయి తెల్లవి ఉంటాయి ఇవి నల్లవి అండి ఇది ఒక రకం పొరవటం అండి హ్యాంగిల్స్ హ్యాంగిల్స్లో పెట్టాను ఇకపోతే ఇక్కడ చూడండి ఇది మాసుపత్రి అండి ఇది మాసుపత్రి అంటారండి దీన్ని ఇది పూలల్లో వేసి కట్టుకుంటారు చాలా రేరుగా బతుకుతుందండి ఇది అందరిళ్ళల్లో బతకదు
మేము ఇప్పటికి మూడోసారి ఏమో తెచ్చేసామండి. ఇప్పుడు పత్తి బాగా సక్సెస్ అయిందండి. ఇది ఇది ఆసుపత్రి అంటారండి. తర్వాత దవనం కూడా ఉందండి, దీనిలో పైన ఉందండి. అది అది ఇది ఒక క్రోటన్ అండి. హ్యాంగింగ్స్లో ఇది ఒక చూడండి, హ్యాంగింగ్స్లో ఇలా పెట్టాను. బాగుంటుంది అదండి. ఇదండి ఇక్కడ ఇది ఇటు చూపించు. ఇది చెర్రీ అండి, ఇది చెర్రీ చెట్టు. ఇది 1 ఇయర్ అయిందండి వేసి. ఇప్పుడు 1 ఇయర్కి ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. ఇదో కానీ అడిగితే వస్తుంది, ఇంకా సంవత్సరంన్నర అట్లా పట్టించన్నారండి. ఒకటే ఒక కాయ వచ్చింది, ఆగిపోయిందండి. ఇది చెర్రీలు అంటారండి వీటిని. ఇది గన్నేరు అండి. గన్నేరులోనూ మా ఇంట్లో 3 రకాలు ఉన్నాయండి. ఇదిగోండి, ఇది తెల్ల గన్నేరు అంటారండి. దీన్ని పింక్ కూడా ఉందండి. పింక్ ఉంది, వైట్ ఉంది. ఇది వైట్ అండి. లేకపోతే ఎల్లో కూడా ఉందండి. గన్నేరు 3 రకాలు ఉన్నాయి. వైట్ లిల్లీ అండి. ఇది ఇంకా మొగ్గలు రాలేదండి దీనికి. దీని తర్వాత ఇది వచ్చేసి తులిప్ అండి. తులిప్ పూలు పూస్తే కట్ చేసి మళ్ళీ ఇలా పెట్టామండి. మళ్ళీ అవి మొగ్గలు వచ్చేసి, ఆకులు వచ్చేసి మొగ్గలు వస్తాయండి. తులిప్ ఇవి ఇలా ఉంటాయండి ఆకులు. తులిప్ ఇవి చాలా దూరం నుంచి తీసుకొచ్చామండి మేము. ఇక్కడ దొరకటం లేదు అవి. ఇది చూడండి, ఇదిగోండి, ఇది ఇలాచి అండి. అంటే యాలక్కాయలు అంటారు చూడండి అవండి. ఇవి ఇది ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. దీనికి కూడా ఒక ఇంకొక 1 ఇయర్ పట్టింది అంటున్నారండి ఫ్రూటింగ్ రావడానికి. అది యాలక్కాయలండి, అది యాలక్కాయలండి. ఇది వచ్చేసి చామ అండి. చామగడ్డలు వేస్తే చామకు వస్తుంది. ఆకు వచ్చి పప్పులో వేసుకుంటారండి. గడ్డలేమో పులుసు కర్రీస్ చేసుకుంటారు. ఆకు మాత్రం చాలా మంచిదండి ఇది వంటికి. పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చామాకు. ఇది సంపంగి అండి. ఇది ఫ్లవర్స్ సంపంగి, ఎల్లో సంపంగి అండి. ఇదిగోండి ఇప్పుడే మొగ్గు వస్తుంది చూడండి. ఎల్లో సంపంగి అంటారండి దీన్ని. సంపంగి, సంపంగిలో 2 రకాలు ఉన్నాయండి. ఇదొక సంపంగి అండి, ఇదొక సంపంగి అండి. ఇది వైట్ సంపంగి అండి. ఇది ఇంకా ఇది మొగ్గ రాలేదు, ఇది వైట్ సంపంగి. అయితే ఇది స్వీట్ నిమ్మ అండి. స్వీట్ నిమ్మ మొన్ననే లేటుగా తీసుకొచ్చి పెట్టాం. ఇది ఇప్పుడు ఇప్పుడు కాయలు వస్తున్నాయి చూడండి. ఇది స్వీట్ నిమ్మ. ఇది డైరెక్ట్ తినేస్తారండి. ఇవి కూరలో కాకుండా తినేస్తారు స్వీట్ నిమ్మ. ఇది దానిలోనేనండి ఈ సంపంగిలోనే ఇది ఈ చెట్టు వేసానండి. దీన్ని నెమలికన్ను అంటారండి. దీన్ని చూడండి, ఇది నెమలికన్ను చెట్టు అంటారండి. మేమైతే నెమలికన్ను అంటూ ఏమంటారో తెలియదండి. ఇది నెమలికన్ను. ఇది కనుక అది వచ్చేసి చెక్క అండి. దాల్చిన చెక్క తెలుసు కదా, కూరల్లో బిర్యానీల్లో వేసుకుంటారు. ఇది ఆకైనా వేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుందండి చెట్టు. ఇది ఇది చూడండి ఒకసారి, ఇది ఫ్రూటింగ్ ఎట్లా. ఇది అంజీరా అంటారండి దీన్ని. ఇవి బాగా కొమ్మ కొమ్మకి కాయలు ఉంటాయండి. ఇలా చూడండి ఇటు ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కాయలు. అంజీరా అంటారండి. ఈ సంవత్సరం బాగా వచ్చిందండి అంజీరా. అంతకుముందు కూడా 4-5 కాయలు కాసినాయి, కానీ ఇప్పుడు బాగా వచ్చిందండి ఎక్కువ. ఇది అంజీరా. ఇది వచ్చేసి జామ్ చెట్టు అండి. ఇది తైవాన్ జామ్ అండి. తైవాన్ జామ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఇప్పుడే ఫ్రూటింగ్ వస్తుందండి. ఊరు చూడండి, ఇప్పుడే ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇది పెట్టేసి 1 ఇయర్ అయిందండి. ఇది 1.5 ఫీట్ డబ్బాలు వేసానండి. సైజు బాగా పెద్దగా పెరుగుతుంది కాబట్టి చెట్టు ఇలా వేసానండి. ఇది తైవాన్ జామ అంటారండి. ఫ్రూటింగ్ అంతా ఇప్పుడిప్పుడే వస్తుందండి. ఇది వచ్చేసి ఎగ్ ఫ్రూట్ అంటారండి. ఎగ్ ఫ్రూట్ కానీ ఎందుకో ఇది కొంచెం డల్ అయిందండి. కొంచెం జాగ్రత్తగా తీసుకొస్తున్నాం అట్లనే. ఎగ్ ఫ్రూట్ అండి ఇది. ఇది మామూలు లెమన్ అండి. మనం నిమ్మకాయ అండి, మనం డైలీ వాడే నిమ్మకాయ అండి ఇది. ఇవి బాగానే కాసినాయి అండి. పోయినసారి 4-5 కాయలు కాసినాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా వస్తాయి అనుకుంటున్నాము. ఇది మామూలు లెమన్ అండి. ఇటు వచ్చేసి ఆరెంజ్ అండి. ఇది అంటే ఆరెంజ్, ఆరెంజ్ అంటే అది ఏమంటారు దీన్ని, కమలాకాయ అంటారు అండి దీన్ని. కమలాకాయ అంటారు తెలుగు. ఇవి రెండు కమలా చెట్లు అండి. ఇది వచ్చేసి ఉసిరిపి అండి. ఉసిరిపి ఇంట్లో పూజకి దానికి మనకు అవసరం ఉంటుందని ఒక చిన్న మొక్క ఉసిరిపి చెట్టు ఇలా వేసుకున్నామండి. ఇలా వేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అండి మొత్తం మీకు ఫ్లవర్స్ చూపిస్తానండి. ఫ్లవర్ చెట్టు, ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అవి తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ముందు ఫ్లవర్స్ చూపిస్తాను. ఇది మందారం అండి. ఇది ఆరెంజ్ కలర్ మందారం అండి. ఇంకా ఇప్పుడే మొగ్గు వస్తుందండి. ఇది ఇది వచ్చేసి గన్నేరు అండి. ఎల్లో గన్నేరు చెప్పాను కదా ఇందాక, ఇది ఎల్లో గన్నేరు అండి. ఇది ఇది ఎల్లో గన్నేరు. ఇది వచ్చేసి వైట్ మందారం అండి. ఇది తెల్ల మందారం అండి. ఇది ఇది 2-3 పూలు పూస్తుంది. ఇప్పుడు చిన్నది కదండి చెట్టు, ఇంకా పూస్తుంది.
ఫ్లూటింగ్ అంతా ఉంది దీనికి ఫ్లవరింగ్ అంతా ఉంది కొడు మొగ్గ ఇది వచ్చేసండి స్టార్ ఫ్రూట్ అండి ఇది ఇది వచ్చి ఇది ఈ సంవత్సరం కాస్తది అని అంటున్నారండి అందరూ చూసిన వాళ్ళంతా ఇది స్టార్ ఫ్రూట్ అంటారు ఇది షుగర్ పేషెంట్లకి మంచిదని అంటే తెచ్చిపెట్టుకున్నామండి మాకు అవసరం ఉంటుంది అని చెప్పేసి ఇది చూపించమ్మా ఇది వచ్చేసి సన్నజాజి అండి సూది మల్లె అంటామండి మేము ఈ సన్నజాజి లాగా ఉంటుంది సూది మల్లె అంటారండి దీన్ని ఇదో ఇదో ఇదొకటి ఇది ఇప్పుడిప్పుడే వస్తుందండి మాకు వస్తుంది ఇది వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి ఇది చింత చెట్టు అండి మన చింత చెట్టు చింత చిగురు కోసం ఉంచామండి మేము చిన్న కాయలు కాదు కానీ చింతకాయ చింత చిగురు వేస్తే పప్పులో వేసుకోవచ్చు అని ఉంచామండి తర్వాత ఇంకో డబ్బా మార్చాలి ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న డబ్బాలో ఉంచామండి ఇది చింత చిగురు ఇది చూడండి ఈ ఫ్లవరింగ్ ఎంత బాగుందో ఇది మీకు తెలిసే ఉండొచ్చు డాలియా అంటారండి దీన్ని ఎంత బాగుంది ఇది ఇది ఒక రకం డాలియా అండి ఇంకో రకం కూడా ఉందండి అది ఎల్లో ఉంది అది ఇంకా రాలేదు ఇదిగోండి ఇదేమో గ్రామ్ఫోన్ పూలు అంటామండి మేము గ్రామ్ఫోన్ పూలు అని అది ఒక టైంలో పూస్తాయండి ఇవి ఇంకా ఇప్పుడు రాలేదు వచ్చి అయిపోయింది ఇదండి ఇది ఇది ఒక స్పెషల్ చెట్టు అండి లెమన్ గ్రాస్ అంటారండి దీన్ని ఇది టీలో వేసుకొని వేడి నీళ్ళు ఒక వేసుకొని తాగితే మంచిదండి జలుబు అలాంటివి ఉండవు ఒంటికి మంచిది షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి ఇది లెమన్ గ్రాస్ పైన కూడా ఉందండి అది మేము గ్రీన్ టీ చేసుకొని తాగుతుంటామండి దీన్ని ఇది లెమన్ గ్రాస్ అంటారండి కొద్దిగా ఇక్కడ చూడండి మీకు ఒక ఇంట్రెస్టింగ్ చెట్టు చెబుతాను దీన్ని చూడండి బద్దమాషగా ఉంటుంది ఈ చెట్టు ఇదండి ఇయర్లీ ఇయర్లీకి ఒక్కసారి ఒక్క పువ్వే పోస్తుందండి ఇది దాదాపు ఒక 5-6 నెలల వరకు ఉంటుందండి ఇప్పుడు ఇంకా మొదలు కాలేదు ఫ్లవరింగ్ దీనికి ఒక్కసారి వస్తుందండి ఇది ఇది ఒక చెట్టు అండి ఇది వచ్చేసి పత్తి మందారం అంటారండి వైట్ మందారం పత్తి మందారం అంటే మన దూదల చెట్టులాగే ఉంటుంది కానీ దేవుడికి పెడతారండి ఈ మందార పూలువి పత్తి మందారం ఈ మందారాల్లో ఇది ఒక మందారం అండి ఇది రెడ్ కలర్ మందారం అండి ఇది ఇది రెడ్ ఇది మామూలుగా గులాబీ అండి గులాబీలో ఎల్లో గులాబీ అండి ఇది ఇది ఎల్లో గులాబీ ఇది చూడండి ఇది వచ్చి ఇది కూడా డాలియానేనండి ఇది ఎల్లో కలర్ డాలియా అండి పూలు పోసేసామండి అయిపోయింది ఇంకా మొగ్గు చూడండి ఇది ఎల్లో మొగ్గు వస్తుంది ఇది ఎల్లో కలర్ డాలియా అండి ఇది వచ్చేసి యాపిల్ చెట్టు అండి చాలామంది ఇళ్ళల్లో యాపిల్ చెట్టు రాలేదండి మా ఇంట్లో వచ్చింది చూడండి ఎంత బాగొచ్చింది ఇది వచ్చేసి 2 సంవత్సరాలు అయిందండి వేసి యాపిల్ చెట్టు ఇప్పుడే బాగా ఎగురు వస్తుంది బాగా పెద్దగా పైకి వస్తుందండి ఇది లేకపోతే ఇది గులాబీ అండి ఇది ఆరెంజ్ కలర్ గులాబీ అండి అది ఎల్లో గులాబీ ఇది ఆరెంజ్ కలర్ గులాబీ ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో ఇది ఇది పత్తి మందారంలో పింక్ అండి ఇందాక చూపించింది వైట్ ఇది పింక్ కలర్ ఇది వచ్చేసండి డెకరేషన్కి వాడతారు కదండి ఇది జరబరా అంటారండి దీని పేరు జరబరా చెట్లు అంటారు అవండి ఇవి ఇంకా ఫ్లవర్స్ రాలేదు వస్తాయండి ఇవి అంతకుముందు వచ్చినాయి బాగున్నాయి అది ఇక లాస్ట్ అండి ఇది మందారం అండి మందారాల్లో ఎల్లో కలర్ మందారం చూడండి ఎంత బాగుంది చూడండి పెద్ద పువ్వు అండి ఇది చాలా బాగుంటుంది పువ్వు దగ్గర దగ్గర ఒక 2-3 పువ్వులు వస్తాయండి మేము ఇది ఆపామండి ఒక పువ్వు ఇంకా పొద్దునే 2 పువ్వులు కోసాము చాలా బాగుంటుందండి ఇది మామూలుగా నెమలి పెన్ అండి ఇది ఎక్కడేసే అక్కడ వచ్చేస్తుందండి ఇది చాలా అందంగా ఉంటుందని ఇక్కడ కూడా వేసామండి ఇప్పుడు మీకు సగం మొక్కలే చూపించానండి నేను మిగతాది సెకండ్ పార్ట్లో చూపిస్తాను ఇంకా మంచి మంచి ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయండి బాగా పైన ఉన్నాయి క్రోటన్స్ ఉన్నాయి మళ్ళీ అదేంటి సెకండ్స్ అంటారు చూడండి అవి ఉన్నాయి హాల్లో పెట్టేవండి అవన్నీ ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుందని ఇంతవరకు చూపిస్తాను నమస్తే నమస్తే అండి సో అదే అండి మా మమ్మీ గార్డెన్ ఎలా అనిపించింది మీ అందరికీ నచ్చిందా అనుకుంటున్నాను సో తను సెకండ్ వీడియో కూడా చేసి నాకు పంపిస్తాను అంటుంది త్వరలో అది కూడా చూసేద్దాం అండ్ దానితో పాటు నా గార్డెన్ ఎలా ఉంటుందో నా ప్లాన్స్ ఎలా ఉన్నాయో మా ఇంట్లో అది కూడా చూపిస్తాను త్వరలో సో కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ హోప్ యూ గైస్ విల్ ఎంకరేజ్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి మీకు ఎలా అనిపించిందో థ్యాంక్ యూ